పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఎంతో ఆలోచనతో చేస్తారని అభిమానుల నమ్మకం. అదే ఆయన గ్లామర్ ను కాపాడుతుంది. ఇప్పుడు మళ్ళీ పవన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఆంధ్రాలో కొత్త సంచలనం తెచ్చింది. తిరుపతి ఉప ఎన్నిక ద్వారా వైకాపా ఆగడాలకు ధీటైన సమాధానం చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భాజపా జాతీయ స్థాయి నేతలతో చర్చల తర్వాతనే తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని బలపరిచినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో విజయం కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు. జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధి ముఖ్యమైనదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతి శాంతి భద్రతల పరిరక్షణకు తాము తీసుకున్న నిర్ణయం మేలు చేస్తుందని పవన్ అన్నారు. అందరికీ ఆమోదయోగ్యుడైన బలమైన అభ్యర్థి ఉన్నట్లయితే తప్పకుండా ఆ స్థానాన్ని భాజపాకి అప్పగిస్తామని మొదటి నుంచి చెబుతూ వచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు భాజపా తగు చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం ఉందన్నారు. జనసేన పార్టీ తరపున ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంస్థాగతంగా బలపడేందుకే అనే విషయాన్ని గమనించాలని కార్యకర్తలకు పవన్ సూచించారు. రాష్ట్రంలోని అరాచక శక్తులను ఎదుర్కొనేందుకే భాజపాతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.